ఆడంగితనము కలవారు. ఎవరు వీళ్ళు? చూడ్డానికి మగవాడిగా ఉంటాడు కానీ బుద్ధులన్నీ ఆడవాళ్ళు బుద్ధులే. చూడ్డానికి మగవాడుగా ఉంటాడు కానీ చూపులన్నీ ఆడవాళ్ళ చూపులే. చూడ్డానికి మగవాడిగా ఉంటాడు కానీ నడక మాత్రం ఆడవాళ్ళ నడకే. చూడ్డానికి మగవాడిగా ఉంటాడు కానీ కోరికలన్నీ ఆడవాళ్ళ కోరికలే. ఒకరోజు నా దగ్గరికి బట్టలు కుట్టడానికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి కొలతలు తీసుకుంటూ ఉంటే మా అబ్బాయి వచ్చి పైనుంచి కింద దాకా చూస్తున్నాడు. ఎందుకంటే మా అబ్బాయికి తెలుసు నా దగ్గరికి ఎవరూ కూడా ఆడవాళ్ళు రావడానికి వీల్లేదు. కల్వరి టెంపుల్లో ఉన్న అద్భుతమైన నియమం ఏమిటో తెలుసా? కల్వరి టెంపుల్లో 100 మంది, ఇంచుమించు 1500 మంది నాతో పాటు సేవలో ఉంటారు. ఇంచుమించు 900 మంది బ్రదర్స్ ఉన్నారు, 400-500 మంది సిస్టర్స్ ఉన్నారు. ఈ 100 మంది సిస్టర్స్ సేవలో పాలు పంచుకుంటున్నా నేను పొరపాటున వారిని పిలిచి వారితో మాట్లాడడం కానీ వారితో ఫోన్లో మాట్లాడడం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయను. గత 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా నాతో సేవలో పాలు పంచుకుంటున్నటువంటి చెల్లెళ్ళతో మాట్లాడడం కానీ ఒంటరిగా వారిని పిలిచి సంభాషించడం కానీ ఇప్పటి వరకు చేయలా. ఇక్కడ వర్షిప్ని నడిపిస్తున్న సహోదరులను చూసారా? అలాగే సిస్టర్స్ని చూసారా? వాళ్ళు వర్షిప్లో పాలు పంచుకుంటారు, చక్కగా వచ్చి పాటలు పాడతారు, వాళ్ళు చక్కగా వచ్చి పాటలు పాడి వెళ్ళిపోతారు, ఒక్కరితో ఒకరు పొరపాటును కూడా మాట్లాడరు. ఇది కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి అద్భుతమైన క్రమశిక్షణ. సరే, ఒక ఆయన వచ్చి షర్టు ప్యాంటు కొట్టడానికి కొలతలు తీసుకుంటూ ఉంటే మా అబ్బాయి వచ్చి పైనుంచి కింద నుంచి పైదాకా చూస్తూ ఉన్నాడు. కొలతలు తీసుకున్న టైలర్ వెళ్ళిపోయాడు. ఇక మా అబ్బాయి ఉండబట్టలేక అడిగేశాడు, డాడీ ఎవరు ఈ ఆంటీ అన్నాడు. ఏమన్నాడు? ఎవరు ఈ ఆంటీ అన్నాడు. ఆంటీ ఏమిటరా? ఆంటీ కాదురా, అంకుల్. లేదంటే, లేదు డాడీ, ఖచ్చితంగా ఆంటీనే. ఎందుకు ఆంటీ అంటున్నావు? వాడికేమో పొడుగా ఆంటీ జుట్టు ఉందండి, వెనక పిలకుందండి, రబ్బర్ బ్యాండ్ వేశాడండి, చెవులకేమో పోగులు పెట్టాడండి. ఇదంతా చూస్తే మా అబ్బాయికి అనిపించింది, సాధారణంగా పిలక పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పోనీటైల్ అంటాం కదా మనం, ఇవన్నీ ఎవరు చేస్తారు సాధారణంగా? స్త్రీలే కదా. ప్లస్ ఈ చెవు పోగులు ఎవరు పెడతారు చెప్పండి? స్త్రీలే కదా. ఇవన్నీ చూసేసరికి మా అబ్బాయికి డౌట్ వచ్చేసింది, వీడు ఖచ్చితంగా ఆంటీ అయి ఉంటుంది. రూపమేమో మగవాడి రూపం కానీ, మనిషి మగవాడే కానీ వేషధారణ మాత్రం ఆడవాళ్ళే. ఒకరోజు మన కల్వరి టెంపుల్లో నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సాధారణంగా బ్రదర్స్ ఎవరన్నా వచ్చి నన్ను పలకరించాలని మాట్లాడాలని ఆశపడితే సహజంగా భుజం మీద చేయి వేసి మాట్లాడడం అలవాటు. బ్రదర్ చెప్పండి బాగున్నారా అని, తమ్ముడు చెప్పు బాగున్నావా అని చెప్పి భుజం మీద చేయి వేసి మాట్లాడడం నాకు సహజంగా అలవాటు, ఆప్యాయంగా పలకరించటం. అలాగే ఒకరోజు ఒక బ్రదర్ వస్తూ ఉంటే చెయ్యి లేపేవాడిని కాస్త ఆపేశా. డౌట్ వచ్చింది, ఎందుకు? బ్రదర్ కాదు సిస్టరు, వేసుకుందేమో ప్యాంటు, వేసుకుందేమో షర్టు, మళ్ళీ క్రాఫు. బ్రదరేమో అనుకున్నా, బ్రదరు కాదు సిస్టరు. అయ్యో, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా చెప్పటమే చాలా కష్టమైపోతుంది. మా సహోదరులు కొంతమంది చేతికి గాజులేసేస్తున్నారు, చెవులకు పోగులు పెట్టేస్తున్నారు, ముక్కుకు పుడక పెట్టేస్తున్నారు, ఇంకా పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఆలస్యం. ఆ రోజు కూడా వచ్చేస్తుందేమో. దయచేసి వినండి సహోదరి సహోదరులు, పురుషుణ్ణి దేవుడు పురుషునిగా సృష్టించాడు, స్త్రీని దేవుడు స్త్రీగా సృష్టించాడు. పురుషునికి ఉండే ఆలోచన విధానము, కోరికలు పురుషునికి ఉంటాయి. స్త్రీకి ఉండే ఆలోచన విధానము, స్త్రీ కోరికలు స్త్రీకి ఉంటాయి. కానీ బైబుల్ సెలవిస్తుంది ఆడంగితనము గలవారు అనగా వాడు పురుషుడిగా ఉంటాడు కానీ వాడి కోరికలన్నీ కూడా స్త్రీ కోరికలు, స్త్రీ ఆలోచనలు, స్త్రీ వేషభాష. అయ్యో, పాపిష్టి సమాజము దిగి వచ్చింది. పాపిష్టి సమాజం మన చుట్టూ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా తయారయ్యాయంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఏమిటిది? పోయే కాలం. వీళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఉన్నారా మన మధ్య? నువ్వు స్త్రీ అయినప్పటికీ స్త్రీ పట్లే కోరిక, నువ్వు పురుషుడు అయినప్పటికీ పురుషుని పట్లే నీకు కోరిక. ఏమిటిది? పోయే కాలం.
ఈరోజు అటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నీ జీవితాన్ని మార్చుకో.